నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎంఎస్ఎంఈలలో 5 ఏళ్లలో 5 లక్షల మందికి ఉపాధి. 50,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు. ఇసుక అక్రమాల సూత్రధారుల పేర్లు అడగొద్దన్న వెంకటరెడ్డి. గుత్తేదారులకు అనుచిత లబ్ధి కలిగించినట్లు అంగీకారం. తిరుమలలో వైభవపేతంగా తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలు. కాసేపట్లో చిన్నశేష వాహనంపై స్వామివారి విహారం. గుంటూరు ఛానల్ పొడిగింపుపై వైసీపీ సర్కారు నిర్లక్ష్యం. 176 కోట్లు పెరిగిన అదనపు అంచనా వ్యయం. త్వరలో పట్టాలెక్కరున్న వందే భారత్ స్లీపర్ రైలు. హైస్పీడ్ ప్రాజెక్టు చేపడుతున్నామన్న ఐసీఎఫ్ జీఎం సుబ్బారావు. హర్యానాలో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. భారీ భద్రత మధ్య 90 స్థానాలకు కొనసాగుతున్న ఓటింగ్. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్తో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ. చరిత్రలో 2 అతిపెద్ద ఘటనగా పేర్కొన్న నిఘా వర్గాలు.